వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వద. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనకి వినాయకుడు అనగానే ఖచ్చితంగా గుర్తుకు వచ్చేది ఇది ఉత్సవాలకు సంబంధించి ఖైరతాబాద్ వినాయకుడే. మనం ఎలాగైతే ఏ పని స్టార్ట్ చేసినా దానికి ముందు వినాయకునికి పూజ చేస్తూ ఉంటాం, ఆయనని మన దైనందిన కార్యక్రమంలో కూడా భాగం చేస్తూనే ఉంటాం. వినాయకుడు చాలామందికి దేవుడు, కానీ చిన్నపిల్లలకి ఆయన ఒక బెస్ట్ ఫ్రెండ్. మరి ఇంత గొప్పవాడైనటువంటి వినాయకుడి గురించి మనం ఈరోజు ఏం మాట్లాడుకుందాం? వినాయకుని పూజ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ కొంచెం అజాగ్రత్త వహించినా వారి చేతులు కలే ప్రమాదం ఉంది. ఫస్ట్ అది మాట్లాడుకుందాం. ఇప్పుడు కరోనా టైం నడుస్తూ ఉంది కదా, దాంతో చాలామంది చేతులకు శానిటైజర్ రాసుకుంటా ఉన్నారు. సరే, ఇంట్లో అయితే శానిటైజర్లు ఏమి రాసుకోరు, పూజలు అవి చేసేస్తూ ఉంటారు. బట్ బయట నుంచి వినాయకుని ప్రతిమ తీయటం కావచ్చు, పత్రి తేవటం కావచ్చు, తర్వాత పండ్లు రిమైనింగ్ తీసుకొచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కొంతమంది చేతులకు శానిటైజర్ రాసుకుంటా ఉన్నారు. సో ఈ ఒక్కరోజు మీరు చేతులు శానిటైజర్ ఏమొద్దు, చక్కగా సబ్బుతో చేతులు కట్టుకొని చాలు. తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు శానిటైజర్ రాసుకొని వెళ్తారు, ష్యూర్ అందులో నో డౌట్. అయితే ఇలా శానిటైజర్ రాసుకొని వెళ్ళిన వాళ్ళు బయట మండపాల దగ్గర, వినాయకుడి మండపాల దగ్గర దయచేసి హారతి మాత్రం తీసుకోవద్దు, దూరంగా ఉండి ఇట్లా దండం పెట్టుకోండి చాలు. ఎందుకంటే శానిటైజర్ ఈజీగా మంటని అట్రాక్ట్ చేసింది, ఎందుకంటే అందులో ఆల్కహాల్కి ఉంటుంది. అనుకోకుండా ఏ కొంచెం తేడా పడ్డ చేతులు కాల్తి ఇంకా ఏదన్నా తీవ్రమైన ప్రమాదం కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వినాయకుని ప్రతిమ ఎక్కడైతే ప్రతిష్ఠించారో అవుట్ సైడ్, అక్కడ మీరు శానిటైజర్ కూడా దయచేసి ఎవరూ ఉంచొద్దు. ఈ 11 రోజులు అయ్యే వరకన్నా అట్లీస్ట్ ప్రజలే జాగ్రత్తలు తీసుకొని వస్తారు. సో శానిటైజర్ జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఏది వినాయకుడికి సంబంధించి ఇంట్లో అయినా బయట అయినా మీరు హారతి తీసుకునేట. ఇక మనకి వినాయకుని ఉత్సవాలు అనగానే అందరూ గుర్తొచ్చేది ఏంటి, తెలుగు ప్రజలకి ఖైరతాబాద్ వినాయకుడు. మరి ఈ ఖైరతాబాద్ వినాయకుడి యొక్క ప్రస్థానం ఎప్పుడు మొదలైంది? 1954లో ఒక్క అడుగుతో మొదలైనటువంటి ఖైరతాబాద్ వినాయకుడి ప్రస్థానం 2014 ఆ సమయానికి వచ్చేటప్పటికి 60 అడుగులు షష్ఠి పూర్తి కూడా కంప్లీట్ చేశారు. ఇక ఆ తర్వాత మనం చూసుకుంటూ ఉన్నట్టయితే యాజ్ ఆఫ్ నౌ 68వ సంవత్సరం చక్కగా జరుపుకుంటూ ఉన్నారు. అయితే విగ్రహం ఎత్తేం చేస్తున్నారు, తగ్గిస్తూ వచ్చినారు. ఆల్రెడీ గతంలో రికార్డులకు ఎక్కిన ఏది ఆయన లడ్డూ ప్రసాదం కావచ్చు, ఆయన విగ్రహం కావచ్చు, తర్వాత ఆయన విగ్రహానికి పెట్టిన తలల విషయంలో కావచ్చు, చేతుల విషయంలో కావచ్చు, అసలు చూపరులనట్టు ఆకట్టుకుంది. ఎంతగా అంటే వేరే దేశాల నుంచి కూడా వచ్చి మరి ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేంత. ఓకే, సో మరి ఈ ఖైరతాబాద్ వినాయకుడికి గత సంవత్సరం వచ్చేసి 9 అడుగులు ఎత్తే చేసినారు, అండ్ అక్కడ నిమజ్జనం కూడా చేశారు. ఇక ఈ సంవత్సరం వచ్చేసి 47 అడుగుల ఎత్తు, 27 అడుగుల వెడల్పు, 28 టన్నుల బరువు, పంచముఖ రుద్ర గణపతి ఫార్మాట్లో ఈ సంవత్సరం చేశారు. సో మీకు వీలున్నప్పుడు మాత్రమే వెళ్ళండి, అది కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకుంటే అంతే కూల్ హ్యాపీ, బట్ రిస్క్ మాత్రం చేసి వెళ్ళొద్దు. ఎందుకంటే జనాలు వాలీలు వస్తూ ఉంటారు కాబట్టి. మనకి టీవీలు ఉన్నాయి అండ్ మీడియా మనకి అవైలబుల్గా ఉంది స్మార్ట్ మొబైల్స్లో. సో ఫోటోలు అయినా చూసి దండం పెట్టుకుని ఈ ఒక్కసారికి. సరే, ఈ వీడియో ద్వారా నేను కన్వే చేయదలుచుకునేది ఏంటి, 2 విషయాలు. 1, చేతులకు శానిటైజర్ రాసుకొని దయచేసి హారతగా దగ్గరకు కూడా అసలు వెళ్ళవద్దు. అండ్ 2, ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ సంవత్సరం కూడా చక్కగా సూపర్లు ఇట్టి ఆకట్టుకునేలా భక్తులను ఏమంటారు ఆ దివ్య పురుషుడు, ఆ వినాయకుడి యొక్క ప్రతిమ ఇట్టే అయ్యా స్వామివారే ఉన్నారా ఎదురుగా అన్న ఫీలింగ్ కలగజేసేలా ఈ సంవత్సరం కూడా వినాయకుని యొక్క ప్రతిమలు తయారు చేశారు. అండ్ నిమజ్జనం కూడా ఈసారి భారీ ఎత్తున చేయడానికి వాళ్ళు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు, బట్ కోవిడ్ నిబంధనలు అన్నీ కూడా పాటిస్తున్నాయి.